Hello andi, hi, welcome to our channel Trend Trader Telugu, name me Naresh. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక నీగో వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ నిఫ్టీ ఒక 100 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 120-150 పాయింట్స్ రేంజ్ లో. సో క్లోజింగ్ కూడా చూస్తుంటే కనుక నెగిటివ్ క్లోజ్ అయింది. సో చార్ట్ పైన చూసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ, సో ఇక్కడ మార్నింగ్ మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది, బట్ మార్కెట్ అనేది ఇక్కడ టూ క్యాండిల్స్ కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ 9:15 క్యాండిల్ అండ్ ఇది 15 మినిట్స్ లో 9:15 క్యాండిల్, దాని తర్వాత క్యాండిల్ చూసుకున్నా కూడా రెండు రివర్సల్ క్యాండిల్స్ వచ్చాయి. సో ఇది మనకి హై వచ్చేసి రెసిస్టెన్స్, మనకి 18,400 లెవెల్ ఒక రెసిస్టెన్స్ ఏర్పడ్డది. సో మార్కెట్ ఈ లెవెల్ ని రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి ఇది సపోర్ట్ లెవెల్. మార్కెట్ ప్రీవియస్లీ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ కాబట్టి ప్రీవియస్ సెషన్ ట్రేడింగ్ సెషన్, సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ రేంజ్ లో సపోర్ట్ తీసుకుంది. సో అప్ సైడ్ వెళ్ళింది కొద్దిగా అండ్ ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది, ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ కాబట్టి ఇదే జోన్ లోనే ఉంది అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో మార్కెట్ క్లోజ్ అయింది. సో డౌన్ సైడ్ చూస్తుంటే 18,300 ఒక సపోర్ట్ ఉంది అండ్ అప్ సైడ్ 18,400 ఒక రెసిస్టెన్స్ ఉంది, ఈ మధ్యలో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ కనుక ఈ రేంజ్ లోనే మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి మధ్యలో, సో మార్కెట్ డైరెక్షన్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ లో మూమెంట్ తీసుకుంటుంది అనుకోండి, ఇంపార్టెంట్ గా అబ్జర్వ్ చేయాల్సింది 18,360-380 అబోవ్ మార్కెట్ వెళ్తుంది అనుకోండి. సో 18,400 బ్రేక్అవుట్ సస్టెండ్ అవుతే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, అరౌండ్ 18,600 వరకు మార్కెట్ పాజిటివ్ గా ఉంది. ఆల్ టైమ్ హై కూడా మనకి ఆ లెవెల్లో ఉంది కాబట్టి మార్కెట్ ట్రెండ్ కూడా బులిష్ ఉంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 18,400 బ్రేక్అవుట్ సస్టెండ్ అవుతాయి. ఒకవేళ డౌన్ సైడ్ మార్కెట్ కనుక బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, సో వెంటనే 18,300 బ్రేక్ డౌన్ కాగానే మీరు సెల్లింగ్ సైడ్ ఎంట్రీ తీసుకోకండి. సో అబ్జర్వ్ చేయండి, అట్లీస్ట్ 18,280 లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్ డౌన్ వస్తుంది అనుకోండి, లోవర్ హై లోవర్ లో స్ట్రక్చర్ వేస్తుంది, మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. సో అరౌండ్ మార్కెట్ 18,200 బిలో సపోర్ట్ ఉంది, ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ని రీఫిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది మార్కెట్ కొన్నిసార్లు. సో 18,200 అండ్ 18,100 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది 18,300 బిలో మార్కెట్ కనుక ట్రేడ్ అవుతుంటే. సో ఇవాళ అయితే మార్కెట్ కన్సాలిడేషన్ రేంజ్ లో ఉండే, సో ఈ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇది నోట్ చేసుకోండి, 18,300 బిలో మార్కెట్ వచ్చింది అనుకోండి, సో వెంటనే మీరు అగ్రెసివ్ గా చేయకండి, సో అట్లీస్ట్ లెవెల్స్ అనేది వెయిట్ చేసి అబ్జర్వ్ చేయండి. సో దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంటే కనుక మీ డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ వరకు 18,200 అండ్ 18,100 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ. అండ్ ఒకవేళ మార్కెట్ 18,360-380 అబోవ్ అవుతుంటే కనుక 400 లెవెల్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, సస్టైన్ అవుతుందా లేదా చూడండి, దెన్ ఓన్లీ మీరు ఏదన్నా కూడా ఎంట్రీ తీసుకోవచ్చు కాల్ సైడ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తుంటే కనుక. సో అప్ సైడ్ మార్కెట్ 18,600 వరకు కూడా అయితే పాజిటివ్ ఉంది, ఆల్ టైమ్ హైస్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి డైలీ టైం ఫ్రేమ్ లో చూసినా కూడా. సో ఇది మనకి నిఫ్టీలో అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది కాబట్టి సో ఆల్రెడీ చూసి ట్రేడ్ చేయండి అని నిన్న కూడా చెప్పాను నేను. సో ఇవాళ చూడండి మార్కెట్ అనేది, సో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూస్తే మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి 42,300 అబోవ్ ఆల్ టైమ్ హై ఉంది, ఇది ఒక రెసిస్టెన్స్. అండ్ మార్కెట్ ఇవాళ ఓపెన్ అయింది కూడా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది, సో ఇది 9:15 క్యాండిల్. సో ఇవాళ మార్కెట్ కూడా ఆ మార్కెట్ పైకి వెళ్ళలేకపోయింది, రిజెక్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, అరౌండ్ మనకి 41,947 అనేది ప్రీవియస్లీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఆల్ టైమ్ హై ఉండే, సో 41,840 లెవెల్. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ టెస్ట్ చేసింది కాబట్టి ఒక సపోర్ట్ అనేది మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి తీసుకుంది అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇది కూడా అంతే, ఈ ఒక రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మధ్యలోనే మార్కెట్ ఉండే. సో ఇక్కడ మార్కెట్ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంటే అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 42,200 అండ్ 42,300 అబోవ్ సస్టైన్డ్ అవుతే ఫర్దర్ మనకి ఆల్ టైమ్ హై మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది ఫ్రెష్ హై వస్తుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ 41,947 ఆర్ 41,900 బిలో మార్కెట్
ట్రేడ్ అవుతుంది అనుకోండి, సో మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు మళ్ళీ. అండ్ 41,600 సపోర్ట్ ఉంది, అండ్ 41,500 సపోర్ట్ కూడా ఉంది డౌన్ సైడ్ వస్తే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ లో ఉంది కాబట్టి సో చూసి ట్రేడ్ చేయండి అని చెప్పాను ఆల్రెడీ, ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్లో కన్సాలిడేషన్ జరిగి మార్కెట్ పైకి వెళ్తే సో స్ట్రాంగ్ గా ఇంకా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ అనేది ఒక కన్సాలిడేషన్ జరగాలి బ్యాంక్ నిఫ్టీలో, జరగకుండా బ్యాంక్ నిఫ్టీ అనేది ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళింది ఈ లెవెల్ దగ్గర ఉన్నాం, ఇది రిజెక్ట్ చేసి మళ్ళీ ఫాల్ అయింది అనుకోండి సో అంత స్ట్రెంగ్త్ ఉండదు. సో అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ అనేది కన్సాలిడేషన్ జరగాలి డైలీ టైం ఫ్రేమ్ లో, దెన్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే సో ఈ లెవెల్ అనేది హోల్డ్ చేస్తుంది మార్కెట్, 42,000 హోల్డ్ చేస్తుంది. సో మార్కెట్ ఇంకా ఫర్దర్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసం మార్కెట్ అనేది కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు. అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ దగ్గరలోనే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో చూసి దాని తర్వాత ఆ లెవెల్స్ దాటిన తర్వాత ఎంట్రెస్ట్ తీసుకోండి. అండ్ నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్ టు డేట్ అప్డేట్ చేస్తుంటాను లైవ్ మార్కెట్స్ లో కూడా, సో మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే కనుక జాయిన్ అవ్వండి. సో మనం ఆప్షన్ చేయండి డేటా చూద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చేయండి డేటా పెట్టుకుంటాను ఇక్కడ. సో నిఫ్టీ ఆప్షన్ చేయండి డేటా చూస్తుంటే 18,300 ఫస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది, 1,12,000. అండ్ దానికన్నా కిందకి చూస్తే 18,200 ఉంది సెకండ్ సపోర్ట్. అండ్ అప్ సైడ్ చూస్తుంటే 18,400 ఫస్ట్ రెసిస్టెన్స్, 1,28,000. 18,500 సెకండ్ రెసిస్టెన్స్, 1,37,000. ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయండి డేటా. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయండి డేటా 42,000 లెవెల్ ఫస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది, 1,32,000. అండ్ దానికన్నా కింద చూస్తే 41,700 అండ్ 41,500 సపోర్ట్ కనిపిస్తున్నాయి. అండ్ 36,000 అండ్ మనకి 41,500 దగ్గర 92,000 యాడ్ అయింది. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ 42,500 ఫస్ట్ రెసిస్టెన్స్, 61,000. అండ్ 42,200 లెవెల్ కూడా మనకి 89,000 యాడ్ అయింది. సో ఇవాళ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అండ్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ మనకి ఇక్కడ కాల్ సైడ్ చూడండి రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంది, అండ్ పుట్ సైడ్ అనేది మనకు అంత స్ట్రాంగ్ డేటా లేదు. సో అందుకోసం మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వలేకపోయింది యాజ్ పర్ డేటా, కాల్ రేటింగ్ ఎక్కువగా జరిగింది. సో ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ ఆప్షన్ చేయిన్. అండ్ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి వాళ్ళ ప్రీమియం డికే అనేది పుట్స్ అండ్ కాల్స్ కూడా బోత్ సైడ్స్ నెగిటివ్ అయినాయి. ఇంకోటి విక్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే చాలా లో ఉంది. సో ఆల్వేస్ విక్స్ లో ఉన్నప్పుడు సెల్లర్స్ కి బెనిఫిటెడ్ ఎక్కువ శాతం, ఎందుకంటే మార్కెట్ అనేది వాలిటిలిటీ ఎక్కువగా ఉండదు. సో వాలిటిలిటీ తక్కువగా ఉన్నప్పుడు అనేది ప్రీమియమ్స్ అనేది ఆప్షన్ బయర్ కి ఎక్కువగా మూవ్ అవ్వవు. సో ఇప్పుడు మనం మార్నింగ్ అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఒక ట్రేడ్ తీసుకున్నాము మనం 18,400 CE. సో మార్కెట్ అనేది ప్రీమియం అనేది ఎక్కువ అంటే వాలిటిలిటీ తక్కువ ఉండడం కారణం వల్ల మార్కెట్ అనేది 10 పాయింట్స్ 20 పాయింట్స్ అంత ఫాస్ట్గా మూవ్ అవ్వదు. సో స్లోగా మూవ్ అవుతాయి అండ్ డికే కూడా స్లోగా డికే అవుతూ ఉంటుంది. సో ఆప్షన్ బయర్స్కి ఇదొకటి నెగిటివ్. ఒకవేళ విక్స్ హైలో ఉంటే కనుక అండ్ మనకి ప్రీమియమ్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ప్రీమియమ్స్ మూవ్ అవ్వడానికి కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ ఫాస్ట్ మూమెంట్ అనేది ఉంటుంది ఆప్షన్స్ బయింగ్లో. సో విక్స్ తక్కువగా ఉండడం వల్ల ఆప్షన్ బయింగ్లో మూమెంట్ కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది, చూసి ట్రేడ్ చేయండి. అండ్ అదే విధంగా ఎస్జిఎస్ నిఫ్టీ చూసుకుందాం అండ్ సిఎన్బిసి వెబ్సైట్ కి వెళ్దాం. సో ఎస్జిఎస్ నిఫ్టీ వచ్చేసి 18,359 లో ట్రేడ్ అవుతుంది, 18 పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. సో మార్నింగ్ అప్డేట్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ సిఎన్బిసి వెబ్సైట్ కోసం సో యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ అయితే నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి 1%. ఇంకా ప్రీ మార్కెట్స్ చూద్దాం, డౌ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్ సైన్ చూపిస్తున్నాయి. సో ఓవరాల్ మార్కెట్స్ అయితే అబ్జర్వ్ చేద్దాం అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో ఆ లింక్ నుంచి జాయిన్ అవ్వండి, ఫేక్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో డేటా కంటెంట్ చూడండి, సో కంటెంట్ చూసి జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానల్స్కి మన ఛానల్కి మన కంటెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ ఉంటుంది, 1,196 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడైతే. సో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి, కొద్దిగా మీరు రీల్స్ ద్వారా కూడా నేర్చుకుంటారు. అండ్ మీరు ఇంకా అకౌంట్ ఓపెన్ చేయకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ లో ట్రేడింగ్ రిలేటెడ్ అకౌంట్స్ ఉన్నాయి, అప్స్టాక్స్ కానీ అలైజ్లో కానీ రెండిట్లో నుంచి ఏదైనా ఒక దాంట్లో మీరు లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.